25 ఏళ్లుగా జర్నలిస్ట్ గా పనిచేశానని పెనుమర్తి గ్రామ అభివృద్ధికి సర్పంచ్ గా పోటీ చేస్తున్న తనను అఖండ మెజారిటీతో గెలిపించాలని పేతల అచ్యుత రామారావు కోరారు. తూర్పు గోదావరి జిల్లా కాకినాడ రూరల్ మండలం పెనుమర్తి గ్రామంలోని ఎఫ్సీఐ కాలనీలో ఆయన తన మద్దతుదారులతో ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా పేతల రామారావు మాట్లాడుతూ తన తండ్రి 35 ఏళ్లుగా పంచాయతీ సర్పంచ్ గా సేవలు చేశారని పేర్కొన్నారు. చిన్న పంచాయతీ అవడం వల్ల తక్కువ నిధులు వచ్చినా చాలా వరకు అభివృద్ధి చేశారన్నారు. అలాగే తనకు కూడా పెనుమర్తి గ్రామాన్ని అభివృద్ధి చేసే అవకాశం ఇవ్వాలన్నారు. రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కొరసాల కన్నబాబు మద్దతుతో తాను పోటీ చేస్తున్నానన్నారు. ఈ కార్యక్రమంలో రాజు తదితరులు పాల్గొన్నారు. పెనుమర్తి గ్రామ పంచాయతీ సర్పంచ్ గా కంటెస్ట్ చేయడం జరిగింది. నా పేరు అచ్యుత రామారావు. 25 ఏళ్ల పాటు జర్నలిస్ట్ గా పనిచేశాను. గ్రామాన్ని అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతో రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రులు వ్యవసాయ శాఖ మంత్రి సహకార శాఖ మంత్రి వర్యులు కురసాల కన్నబాబు గారు ఆశీస్సుల మేరకు ఆయన యొక్క సూచనలు సలహాల మేరకు ఈ గ్రామ రాజకీయాల్లోకి రావడం జరిగింది. ఈ గ్రామాన్ని అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతో తప్ప వేరే మరి ఏ ఉద్దేశం లేదు. మా గ్రామం చిన్న గ్రామం, ఏ విధమైనటువంటి ఆదాయం లేని గ్రామం. అంటే ఒకవైపు జర్నలిస్ట్గా పనిచేస్తూ మరోవైపు ఈ గ్రామాన్ని డెవలప్ చేయాలనే ఉద్దేశంతో ఈ రాజకీయాల్లోకి రావడం జరిగింది. గ్రామ ప్రజలందరూ కూడా ఆశీస్సులు మాకున్నాయి. మెజారిటీ ఓటర్స్ మా పక్షాన ఉన్నారు. మేము ఖచ్చితంగా పార్టీ మాకు అండగా ఉంది. వైఎస్ఆర్సీపీ గ్రామ కమిటీ ప్రెసిడెంట్ కానీ కమిటీ మెంబర్స్ కానీ అందరూ మాకు పనిచేస్తూ ఉన్నారు. ఖచ్చితంగా విజయం సాధిస్తామనే ధీమా మాకుంది. అందరూ ఆశీస్సులు ఓటర్లు అందరూ కూడా ఆశీర్వదించి మమ్మల్ని చక్కగా ఆహ్వానిస్తున్నారు. ఈరోజు పాత దళితపేట, ఎఫ్సీఐ కాలనీ, తర్వాత కొత్త దళితపేటలో కూడా మేము పర్యటించాము, ప్రచారం చేసాము. అందరు మంచి పాజిటివ్ రెస్పాన్స్ ఉంది కాబట్టి మేము ఖచ్చితంగా విజయం సాధిస్తామని ధీమా ఉంది. మరొకసారి మంత్రివర్యులు కురసాల కన్నబాబు గారికి ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేస్తూ థ్యాంక్ యూ.